ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యోగుల పంపకాల వ్యవహారం ఇప్పట్లో తెగేటట్టు కనిపించడం లేదు. ఇప్పటికే ఉద్యోగుల విభజన మార్గదర్శకాలపై ఇరు ప్రాంత ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే తాజాగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమస్య మరింత జటిలమయ్యేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉద్యోగుల పంపకాలపై తెలంగాణ ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణ కార్యాలయాల్లో పనిచేయించే ప్రశ్నే లేదని తేల్చేశారు. ఒకవేళ బలవంతంగా ఆంధ్ర ఉద్యోగులను కేటాయిస్తే వారిని గేటు కూడా దాటనివ్వమని స్పష్టం చేశారు. ఇంతవరకు ఉద్యోగుల విభజన పూర్తి కాలేదని ఆయన, కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డ తరువాతే ఈ వ్యవహారం కొలిక్కి వస్తుందన్నారు. కొంతమంది రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్న గులాబీ బాస్ కయ్యానికి కాలు దువ్వితే తామేంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో ఉండాలి, ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్ర ప్రభుత్వంలో ఉండాలి. సరే, నేను ఇనీషియల్ గా అన్నప్పుడు కొంతమందిని తిట్టిను, వాళ్ళు ఎందుకు తిట్టినో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను నేను. కానీ ఎవరైతే మనకేం గమ్మత్తున్నది, ఎవరైతే మనకేమి విషయం ఏంటంటే, మనం చెప్పింది ధర్మం. మేము మా పరిపాలన ఉంటే మీరు మీ పరిపాలన తప్ప, నాకు అర్థం కాదు. ఇంకో విషయం కూడా ఇక్కడ ఆలోచించాలి లాజిక్. తెలంగాణ సెక్రటేరియట్ ఉంటుంది, సెక్రటేరియట్ చాలా కీలకమైనటువంటి ప్లేస్. అట్లనే తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అది కూడా చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ ప్లేస్. అట్లా ఇంకా కొన్ని ఉంటాయి. తెలంగాణ సెక్రటేరియట్, ముఖ్యమంత్రి తెలంగాణ, ప్రధాన కార్యదర్శి తెలంగాణ, ఉద్యోగులందరూ ఆందోళనగా చూసుకో ఎట్లుంటారు, అది కలిసే ముచ్చటేనా? ప్రపంచంలో పిచ్చో నడితే కూడా చెప్తారు ఇది పనికి మాలిన సంగతి. సరే, సపోజ్ అనుకుందాం కుదాకే వాస్తే బలవంతంగా 50 మందిని 100 మందిని మనమే రుద్దుతారు, సెక్రటేరియట్ చూస్తాం వాళ్ళను, గేట్ కూడా దాడనీయం. తెలంగాణ సెక్రటేరియట్ లో కల్తీ ఉండడానికి వీలే లేదు. ఇక 610 జీవోను వ్యతిరేకించిన ఉద్యోగికి జీతాలు ఇవ్వద్దని ట్రెజరీకి రికమెండ్ చేస్తానని కేసీఆర్ కామెంట్ చేశారు. ఆంధ్ర ఉద్యోగులు బలవంతంగా తిష్టవేస్తే శంకరగిరి మాన్యాలు పట్టిస్తానన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలతో 2 గంటలకు పైగా మాట్లాడిన కేసీఆర్ శుక్రవారం నుంచి వార్ రూమ్ భేటీలు మొదలవుతాయని తెలిపారు. ఉద్యోగుల స్థానికత సమాచారాన్ని వార్ రూమ్ భేటీలో టీఆర్ఎస్ కమిటీకి తెలియజేయాలన్నారు. ఏ స్థాయిలో ఉన్న ఆంధ్ర ఉద్యోగిని తెలంగాణలో ఉండనిచ్చే ప్రసక్తే లేదని కేసీఆర్ తెగేసి చెప్పారు. కాబట్టి తెలంగాణ సెక్రటరీ వాళ్ళు ఒకవేళ 50-100 మందిని బలవంతంగా రుద్దినా అవతల 100,000 నౌకలు యాన్నోకాడ ఒకడ పనిచేయపడమని చూపిస్తారు. మరి ఏం చేస్తాం, ఇక మజబూరిగా నా మహాత్మా గాంధీ ఇంకా చేసే ఉంటుంది. కొట్టాటైపోయి మీరు ఓన్లీ మాది మేము ఉంటాం భయ అంటే అది కూడా అంత కూడా మేము కొంత పుల్ల పెడతామంటే మరి మా బాగుకుంటారా? ఇంకా కొట్లాట ఉన్నదాన్ని కూడా తయారైతే కొట్టానే వలిచొస్తుంది, దానికి ఇవ్వడం చేస్తాడుగా. పని చేసుకుందామంటే మేము రాష్ట్రమైన మీరు రాష్ట్రమైనరు, మాకు పని చేసి మాకు 24 గంటలు మాకు జాలది, మేము పని చేసుకోవాలి, మా ప్రజలు అభివృద్ధి కావాలి, మాకు ఎన్నో ఉన్నాయి, మాకు ఇవ్వాల్సిన పంచాయతీ అక్కర్లేదని చెప్పినాం గౌరవంగా. ఏ మేము కయ్యానికి కాలు దూతం పెట్టుకుంటాం పంచాయతీ అంటే రెడీ, నో ప్రాబ్లం, వీఆర్ ఆల్సో రెడీ, దానికి ఎవడు భయపడతాడు? తెలంగాణకు సీఎం కాబోతున్న వ్యక్తే బెదిరింపు ధోరణిలో మాట్లాడడం ఏపీ ఎంప్లాయీస్ ను భయాందోళనకు గురి చేస్తుంది. ఓవైపు ఉద్యోగుల ఆందోళన, మరోవైపు కేసీఆర్ హెచ్చరికలు, వెరసి ఉద్యోగుల పంపకాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.